ఇంటికి వెళ్ళడం అని. ఏది చేత అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గాని కలెక్టర్ గారు గాని మమ్మల్ని అణచివేసి ఉద్యోగాలు ఇచ్చేదే లేదు, ఉద్యోగాల కోసమని మీరు ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తే గిన ఖచ్చితంగా మీ పైన కేసులు పెడతాం, మీ మీద దాడులు చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని కేసులు పెట్టి శాశ్వతంగా మూసేస్తామని చెప్పి బెదిరిస్తూ 3-4 రోజుల నుంచి పోలీసులు అనేక రకంగా బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి కింది మూలంగా తెలియజేస్తున్నా. వారం రోజుల క్రితం ఈ ప్రాంతంలో నెలకొన్న కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు 10 గంటలకు ధర్నా కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వెంటనే మరి పోలీసు వాళ్ళు మరి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులని అలాగే భూములు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అయితే నిన్న ఉదయం నుంచి కూడా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు అలాగే అరెస్టులు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మేము ఇండియాలో భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా టెర్రరిస్ట్ రాజ్యంలో ఉన్నామా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఒక మిలిటరీ పాలనని తలపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో వచ్చి కార్లు రిలీజ్ చేసిపోయాడు, మరి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు అలాగే భూములు కోల్పోయిన వాళ్ళ తరఫున, అది తప్ప మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం, శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ఈ కియా కార్ల ఫ్యాక్టరీ యజమాన్యానికి కానివ్వండి, ప్రభుత్వానికి కానీ తెలియజేసేలా చేస్తామంటే కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. నిన్న నన్నే మరి హై హ్యాండెడ్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే స్టేషన్కి మా కార్యకర్తలు నాయకులంతా కూడా అడ్డుపడడం జరిగింది. మేము కూడా మరి ఇక్కడే వాళ్ళు మమ్మల్ని ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని ఆపు చేస్తారన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడే ఉండి మేము మా అంతకు మేము స్వీయ గృహ నిర్బంధ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడే ఉంటున్నాం. నిన్నటి నుంచి కూడా పోలీసులు ఇక్కడ ఒక్క
నాయకుడిని కానీ కార్యకర్తను కానీ రానివ్వడం లేదు. వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ అరెస్టులు చేసి రాత్రి మొత్తం అన్ని స్టేషన్లకు తిరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమా, మరి మిలిటరీ దేశమా, మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. మరి ఎమ్మెల్యే ప్రభుత్వం వల్ల, ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల మరి పోలీసు వాళ్ళు ఇలాగా వత్తాసు పలుకుతూ, ఆయనకు వత్తాసు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు మరి అలాగే భూములు కోల్పోయిన వాళ్ళ కడుపులు కొట్టడం చాలా నీచమైన పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఈ పోరాట నాపం స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కియాలో ఉద్యోగాలు అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలా, మరి స్థానికులందరికీ కూడా మరి అక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలా, భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలా. ఈ ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే. మేము మరి ఉద్యోగాలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మరి ఎక్కడైతే పరిశ్రమలు నెలకొల్పుతారో ఆ ప్రాంతంలో ఉన్న వారికి 75% మరి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నాడు జగన్ అన్న. ఆ హామీని నిలబెట్టాలా మరి అనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. అదే పద్ధతిలో ఈ కియాకార్ల ఫ్యాక్టరీ కూడా స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, మా ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మనం మీతో మాట్లాడి కూడా ఆయన మీరు ఏదైనా బయట అరే ఇది చేసి మీరు పంపించారు.